నమస్తే ఎవరు అని మనం వచ్చేసి హిమాచల్లో ఇడింబి టెంపుల్ దగ్గర ఉన్నాం. కొత్తది కొనుక్కోవాలనుకుంటే ఇది 3 లక్షలు చూడండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నిన్న నైట్ మనం మనాలిలో నైట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మనాలిలో ఫేమస్ టెంపుల్ ని, అదే వచ్చేసి హిడింబ టెంపుల్. లెట్స్ గో. మీరు మనాలి వచ్చినప్పుడు హిడింబి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి స్టాచ్యూ నుంచి సీదా పైనకి వెళ్తూనే ఉండాలి 2 కిలోమీటర్స్. వీళ్ళు ఎవరు అంటే గురుద్వారాలో నాతో పాటు స్టే చేసిన అనోన్ పర్సన్. ఈ రూట్కి మాత్రం మొత్తం జామ్ అయిపోయింది. మీరు ఒకవేళ బైక్లలో కార్లలో వస్తే కిందనే పార్క్ చేసి ఒక 2 కిలోమీటర్సే ఉంది కాబట్టి నడుచుకుంటూ వస్తే బెటర్ నన్ను అడిగితే. మొత్తం చూడండి ఎట్లా జామ్ అయిపోయింది. చిన్న రోడ్ ఇది. టెంపుల్ ఎంట్రన్స్ కమాన్ వచ్చేసింది. హిడింబి టెంపుల్ ఎంట్రన్స్ కమాన్ ఇది. మేము ఇంకా ట్రెక్ చేస్తూనే ఉన్నాం. ఈ కమాన్ ఎంట్రీ లోపలనే ఎంత చల్లగా అనిపిస్తుంది తెలుసా మాకు. మీరు ఇలా కింది నుంచి ట్రెక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది నడుచుకుంటూ వెళ్ళే వారి కోసం, అండ్ ఇక్కడ తీసుకుంటే కార్ కోసం. వెయిట్ హిడింబి టెంపుల్. ఓహో బాబు చెట్లు చూడండి ఇక్కడ. ఓ ఏదన్నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. ఇంత పెద్ద పెద్ద చెట్ల ఫైనల్గా మేము వచ్చేసినాం హిడింబదేవి టెంపుల్ దగ్గరికి. ఇది చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. మహాభారతానికి సంబంధించిన హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. మీరు ఇలా ట్రెక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక 200 మీటర్స్ ఉంది అంతే. అక్కడ కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి టెంపుల్. చెప్పాలంటే మనాలిలో ఇది ఒక ఫేమస్ టెంపుల్ అన్నమాట. చాలామంది టూరిస్ట్లు వస్తారు ఇక్కడికి. మీరు కూడా తప్పకుండా రావాలి. మిస్ అయితే ఇక మీరు మిస్ అయినట్లనే. అన్నీ మిస్ అయితే ఎట్లా లైఫ్లో, ఏదైనా ఒకటి అటెండ్ చేయాలి కదా. సో ఈ టెంపుల్ కోసమే నిన్న నేను వెళ్ళలేదు ఇక్కడ నుంచి, లేకుంటే నిన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఫైనల్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం. ఈ దేవాలయం గురించి చెప్పాలంటే పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాస సమయంలో మనాలి సైడ్ వచ్చారని. అయితే ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడు, తన పేరు వచ్చేసి ఇడింబి అనే రాక్షసుడు. ఆ ఇడింబి రాక్షసుడు సోదరియే హిడింబి దేవి అనమాట. అయితే ఇడింబి అనే రాక్షసుడు ఒకనొక సమయంలో పాండవులలో ఒకరైనటువంటి భీముడితో తలపడి ఓడిపోతాడు. సో ఓడిపోయినప్పుడు తన చెల్లెలు భీముడిని చేసుకుంటది. వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే ఘటోత్కచుడు. ఇవన్నీ రియల్ చూడండి. ఇది ఏ దాంట్లో కొమ్ములు అసలు మొత్తం బొక్క అవుతుంది. కుర్రలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం చెక్కతోనే తయారు చేసిండ్రు.
ఎక్కడ చూసినా టెంపుల్లో మనకి ఎక్కువ చెక్కలే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, వాటిని నరికేసి ఈ టెంపుల్ని వేసింది. లైన్ మాత్రం ఘోరంగా ఉంది. మరి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే 1553లో మహారాజా బహదూర్ సింగ్ అనే పర్సన్ ఇక్కడ ఇడింబి దేవతకి ఒక టెంపుల్ కట్టించింది. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇక్కడ ఎన్ని చెట్లు ఉంటాయి తెలుసా? ఇక్కడ వస్తే మీకు హిస్టరీ అంటే ఏమో అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు వయసు కలిగిన చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి చెట్లు తెలుసా? అబ్బా బాబా. ఇక్కడ ఫోటోషూట్ చేసినట్టు నేను మీ ఫ్యామిలీతో కలిసి వచ్చినప్పుడు ఇక్కడ కాస్ట్యూమ్స్ ఉంటాయి అన్నమాట. హిమాచలీ కల్చర్ కాస్ట్యూమ్స్ ఇలా ఉంటుంది. సో వేసుకొని ఫొటోస్ తీయొచ్చు. ఇక్కడ మీరు ఫ్యామిలీతో కలిసి వచ్చే ప్లేస్ అన్నమాట ఇది. అండ్ సోలోగా వస్తే అంత మజా ఉండదు ఈ ప్లేస్కి. ఫ్యామిలీతో వచ్చామనుకోని ఫొటోస్ దిగొచ్చు. మంచిగా ఒక మెమొరబుల్ డే లాగా ఉంటుంది ఇది. ఎందుకంటే టెంపుల్ చూడండి ఎంత ఖతర్నాక్ ఉంది. మా వాళ్ళు కిందికి వెళ్ళిపోతున్నారు, సో వాళ్ళతో వెళ్ళిపోతున్నాను నేను. ఎందుకంటే ఒక్కనే నాకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. హలో బాగయ్యా, వాళ్ళు రెడీగా ఉన్నారు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నేను వచ్చేసి ఎక్కడ ఫోటో దిగిన ఉన్నది. నమస్తే ఎవరన్, మనం వచ్చేసి హిమాచల్లో ఇడింబి టెంపుల్ దగ్గర ఉన్నా. అండ్ ఇక్కడ చూసి ఇసుక ప్రైస్ కిట్నే ఆయన తీన్లా. కొత్తది కొనుక్కోవాలనుకుంటే ఇది 3 లక్షలు చూడండి. ఫోటో దిగాలంటే 50 రూపీస్. ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఈ యాప్ పైన పక్క తప్పకుండా ఫోటో దిగండి. అండ్ బలే ఉన్నాడు గుడ్డోడు. వస్తావు బ్రో మా ఇంటికి. హలో, థ్యాంక్ యూ, ధన్యవాద్. మనీష్ భయ్యా ఆపు మిల్కే నా ఆపు మిల్కే మీకు బహుత్ బా మజా ఆ గయా చిన్న ఆపనే రేగుతాం ఫోటో చేసా వచ్చా వచ్చా నై ఖీచతా తా ఔర్ సోలో మే కభీ కభీ సోలో మే అకేలా మే కర్నే మే మజా ఆతా హై కభీ కభీ గ్రూప్ మే కర్నే కా మజా ఆతా హై నా సోలో ట్రావెలింగ్ మే మజా హై అలగ మజా హై మజా హై మగర్ కభీ కభీ బోరింగ్ హోతా హై ఐసా ప్లేస్ కో ఆయేగా తో ఔర్ 2-3 లోగ్ రేగే తో బహుత్ మజా హోతా హై నేనేమంటున్నా అంటే ఒక్కరు ట్రావెల్ చేసినప్పుడు మస్తు ఎంజాయ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ప్లేస్ లేదంటే ఇద్దరు ముగ్గురు కలిసి ట్రావెల్ చేయాలన్నమాట. సో అప్పుడు ఇంకా మస్తు అనిపిస్తుంది. సో ఈ ట్రెక్లో నేను ఒక్కరినే వచ్చింటే అంత నాకు మజా ఉండకుండే ఒక్కరిని వస్తుంటే వెళ్తుంటే. బట్ వీళ్ళు ఉన్నందుకు వీళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు కిందికి వెళ్ళిపోయినారు. అండ్ వీళ్ళతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ ఆ మజా వేరు. సో నాకు ఎప్పుడన్నా ఒక్కరిని అనిపించినప్పుడు ఇట్లా వీళ్ళతోని కలిసిపోతా అనమాట ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో. వీళ్ళు వచ్చేసి హర్యానా, పాప హర్యానాసే ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి సోలోగా ట్రావెల్ చేసినా కూడా అక్కడక్కడ లోకల్ వాళ్ళతో మూవ్ అవ్వండి, మంచిగా ఉంటుంది. నేను ఇట్లనే చేస్తాను, నాకు ఎప్పుడైనా బోరింగ్ అనిపించినప్పుడు కదా లోకల్ వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటే వాళ్ళతో మూవ్ అవుతాను.